అంటే సమాజంలో ఎవరు తండ్రి లేకుండా తల్లితో బతికేవాళ్ళేరా? ఇదే కాలు నిన్న ఇది కాలు ఎలా కొట్టాడు అనుకో, ఆ తండ్రి కావాలంటావా? మొత్తం అబద్ధాలే. నైట్ అర్ధరాత్రి మాటలు ఊరికని ఊరు నడిచి వెళ్ళిపోతుంది ఇవి. మాట్లాడు జీవితం. పశ్చిమ గోదావరి జిల్లా పెడుకొండ వడల గ్రామం. ఆ గ్రామంలో వెంకటేశ్వరరావు పార్వతి అన్యోన్యమైన దంపతులు. తెలుసా వెంకటేశ్వరరావు ఏం చేశాడో? సరదాగా బెంగళూరు వెళ్ళి ఏదో గిఫ్ట్ తెస్తారని వెళ్ళాడంట భార్యకి. ఏం గిఫ్ట్ పట్టుకొచ్చాడంటే సవతిని పట్టుకొచ్చాడు. సవతితో పాటు ఇద్దరు పిల్లలను పట్టుకొచ్చాడు. ఆ పార్వతిని అడుగుదాం మనం, ఎందుకు నీకు అన్యాయం చేశాడు నీ భర్త అని. అమ్మా పార్వతి, ఏమైంది నీ చేతికి? మొన్న మా ఆయన కొట్టాడన్నాను. మెత్తగారు మా ఆయన ఏలు విరిగేలాగా ఏలు విరిగిపోయింది సార్. మెత్తగారు కూడా? మెత్తగారు అండి సౌతి. ఆ ఇంట్లో మా అత్తగారు ఇంట్లో ఉన్నానండి, ఇంట్లోంచి వెళ్ళిపోమని నన్ను కొట్టారండి. అంటే ఆ ఊళ్ళో మీకు ఎవరు లేరా? ఆ ఊళ్ళో నాకు ఎవరు లేరండి. ఆ ఊళ్ళో తగులు తీసిన పెద్దలు తప్ప ఇంకెవరు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి. మరి ఎవరు నీకు సహాయం చేయడం రారు ఊరి పెద్దలు కానీ? సార్ పెద్దలు ఇరువరక తగులు తీర్చారండి. రెండో సంవత్సరం అండి తగులు తీర్చారండి. ఆయన ఆయన చెప్పినట్టు ఆయన వినలేదండి. ఆయన చెప్పినట్టు కల్లా నేను ఒప్పుకున్నానండి, కానీ ఈయన వినలేదండి. మరి ఏలు ఇరగొడితే మరి నువ్వు కేసు పెట్టలేదా? అంత ముందు మా అత్తగారు నేను కొట్టేస్తున్నానని పోలీస్ స్టేషన్కి వెళ్ళిందని పెనుగొండ. వాళ్ళు వచ్చి ఇదేంటమ్మా కోడలుగా తనకి ఉంటుంది హక్కు, ఆ అమ్మాయిని ఖాళీ చేయమని మేము అంటా సరిపోమని అన్నారండి. అన్నాక ఇంకా నన్ను ఎలా అక్కడి నుంచి కొట్టి పంపాలా ఎలా చేయాలా అని ఆలోచించుకుని పని చేశారండి. రోడ్డు మీద కొట్టండి, చీరంతా లాగి కింద ఆడేసి కొట్టేసి ఏలిర కొట్టేసి ఇంటికెళ్ళి ఎడుతుంటే ఇటుకు బాంత అటుకుని గిట్టేసాడండి. ఆయన నువ్వు అక్కడే ఉంటున్నావు? అదే ఇంట్లో. అదే ఇంట్లో ఉంటున్నానండి పిల్లలు అటుకుని. ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా అండి, మా అత్తగారి ఇంట్లోనే ఉంటున్నాను. కొట్టేస్తాను, ఇటుకు బాంత వేసాడండి, కానీ తలకు తగలేదండి. దేవుడు నా ఎందునుంది, నే తాయాలే చచ్చిపోదునండి నేను. ఇప్పుడు ఎవరెవరు వచ్చారమ్మా నీ పక్కన? నా పక్కనండి మా వదిన వచ్చిందండి. కూర్చోమ్మా. మా వదిన వచ్చిందండి. నీ భర్త వచ్చాడా? నా భర్త వచ్చారండి. నీ భర్త పాటు ఎవరు వచ్చారు? మా అత్తగారు వచ్చిందండి. ఆయన మళ్ళీ చేసుకున్నాను అంటున్నాడండి పెళ్ళి. పెళ్లి చేసుకున్నాను అన్నాడండి. ఆ అమ్మాయి అండి ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చారండి. పెళ్లి చేసుకున్నారండి? ఒప్పుకున్నారండి. కేసు ఏం పెట్టలేదా పోలీసులు? కేసులు పెడితే కానీ పెద్దలు సరి చేశారండి. కర్ణాటక వెళ్ళిపోయాడంటండి ఇతను. నన్ను రేలింగ్లో కాపురం పెట్టేసి కోర్టు కాడికి వెళ్ళండి, అక్కడ కేసులు ఉన్నాయండి అంత ముందు కాపురం చేసుకుంటామని చెప్పించాడండి. అక్కడ రాజీ పడ్డామండి. నాకు మనువత్తి 1300-1500 ఇచ్చారండి. ఇచ్చి 200 నాకు ఇచ్చి ఆటో ఎక్కిచ్చి నన్ను పంపేశాడండి. ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోడండి. ఎక్కడికి వెళ్ళిపోడో మాకు తెలియదండి. 6-7 సంవత్సరాలు అవుతుందండి. పోల్టేసిన తిరిగానండి, పెద్దల్లో తిరిగానండి, చిన్నపిల్లల్ని వేసుకుని తిరిగానండి. మా అత్తగారాలని మా బావగారాలని అందరిని అడిగానండి. ఏమో ఏమైపోడో మాకు తెలియదు అన్నారండి. మనిషి బతుకున్నాడో లేదో కూడా మాకు తెలియదు అన్నారండి. మీ తాలూకు అమ్మానాన్ లేదా?
మా అమ్మ మా నాన్న ఉన్నారండి అప్పుడు ఇప్పుడు అయితే నాన్నగారు పోయారండి సంవత్సరం అవుతుంది మీ సంబంధం ఎవరు గురించారు సంబంధం అండి మా మా ఆడపడుసు అలా ఆయన వచ్చండి మా ఊర్లోనే ట్రైలింగ్ లోనే అలా చుట్టాలతను ఉన్నారండి వాళ్ళిద్దరు కలిపి మా నాన్నగారి దగ్గరికి వచ్చి మాట్లాడి చేశారండి పెద్ద గురించి సంబంధమే పెద్దల గురించి సంబంధమే అండి అతను ఏం చేస్తాడు నీ భర్త ఆటో తోల్తారండి ఆ నాకు పెళ్లి చేస్తామండి 2000 సంవత్సరంలో పెళ్లి చేశారండి ఇంకా పిల్లలు అడతమండి కానూరులో ఉండే కానూరులో ఉండేవాళ్ళండి అప్పుడు అత్తమావలు లేరు అత్తమావలు కూడా మా అక్కడ ఉండేవారండి ఇల్లు ఉండిదండి ఓకే ఇతను వాళ్ళ అక్క మాట వాళ్ళ అమ్మ మాట నాన్న మాట బాగా ఎన్నిపోడండి ఫోన్ చేసేదండి ఫోన్ చేస్తే నేను మాట్లాడేదానండి పిల్లలు ఎలా ఉన్నారండి బాగానే ఉన్నాడని చెప్పేదానండి ఫోన్ పెట్టేసి సెంటర్లో ఫోన్ చేసి ఫోన్ చేసినరా మాట్లాడకుండా పెట్టేసింది మీ ఆవిడని చెప్పేదంటండి అక్క అండి అతను వచ్చేమో నన్ను కొట్టేసి వాడండి మా అత్తగారు మా మామగారు ఉన్న అటు వచ్చేవారు కాదండి ఇలాగే జరుగుతూ ఉండగండి బ్యాంకులోని డబ్బులు గట్టా ఉన్నాయని నాకు పాతకు వేలేసారు 100 రూపాయలు ఆ డబ్బులు తీయమని గట నన్ను బాధలు పెట్టివ్వరండి అంటే అప్పటికి ఇంకా తీయలేదండి తీయకపోతే మా మామగారు ఈ గొడవల గురించి నన్ను కొట్టాడండి కొట్టి మా అత్తగారు బయటికి ఇంటేశారండి నన్ను పిల్లడు చిన్న పిల్లడు అప్పుడండి బయటికి ఇంటేసాకండి నా చెవులీలు బంగారం ఇవన్నీ ఉన్నాయండి దెబ్బేసారండి అయ్యి మా ఆయన అన్నాడు వాళ్ళకి నాకు సంబంధం లేదు నేను ఏర్పాటుగా ఉంటానని అద్దెంట్లో గట్ట పెట్టి నన్ను సెలహింసలు పెట్టివాడండి ఒక చోట ఉంచివాడు కాదండి అలాగే పడతా ఉండగా మళ్ళీ పిల్ల కడుపుని పడ్డదండి పిల్లకి 6 నెలలు వచ్చిందండి 6 నెలలు అలాగ వచ్చాకండి బ్యాంకులో డబ్బులు తీయి ఆటో కొంటాను మిమ్మల్ని పెంచితేకే కదా పాడు చేయటం కాదు కదా అన్నాడండి మా తల్లిదండ్రులు అయితే ఒప్పుకోలేదండి ఆ డబ్బులు తీయటకి బంగారం ఇవన్నీ తెప్పేశారు ఇది చూస్తుంటే నేను ఇలా గొడవల కింద ఉంటున్నాయా ఎన్నోసార్లు పెద్ద మనుషులతో పంపుతున్నాము ఇలాగే చేస్తున్నాడో నువ్వు మళ్ళీ డబ్బులు తీసిస్తానంటున్నావో అని ఒప్పుకోలేదండి అయినా నేను ఈ పిల్లతో ఉండగా కడుపు మీద గట్ట తన్నేసి ఇవ్వడండి ఆ దెబ్బలు కొంత భరించలేక 20,000 తీసిచ్చేసానండి అలా తోలుకున్నాడు మళ్ళీ నెల నిండాక కొట్టేసి తీసుకొచ్చి మా అమ్మగారింటికి అప్ప చెప్పేశాడండి మా నాన్నగారు ఎన్నిసార్లు అయినా పంపించినయ్యా నేను పంపుతున్నాను ఓ నెల 2 నెలలు నుంచుకుంటున్నావో మళ్ళీ కొట్టేస్తున్నావో తీసుకొస్తున్నాను బాధిస్తున్నాను ఇలాగే నేను ఎంతవరకైనా ఇదేవనో ఆ పిల్ల మాత్రం ఎంతవరకైనా తట్టుకుంటుంది ఏదైనా తప్పు ఉంటే చెప్పు మా పిల్లది ఏదైనా తప్పు ఉంటే నేను తప్పు చూపించు అంతేగాని ఇంటికి అలా కొడతాను నేను పంపించను అన్నాడండి అలాగంటే మళ్ళీ అలాగే పెద్దలు తీసుకొస్తాం వెళ్తాం ఇంటికి వచ్చండి బూతులు తిట్టాడండి బూతులు తిడితే మా అన్నయ్య అన్నాడు అదేంటి బావా ఇంటికి వచ్చి బూతులు తిడుతున్నావు ఏంటి బావా అని చెయ్యాలా భుజమే చేయేసాడండి చేసినంతకండి మా బామ్మదులు కొట్టేసాడని కేసు పెట్టాడండి సరే అలా జరుగుతూ ఉండగా మళ్ళీ ఆ ఊరు పెసిరంట అన్నాను కదండి ఆయన తీసుకుని ర్యాలింగ్కి వచ్చండి పెద్దల దగ్గర ఎల్లారకం ఉంటాను అన్నాడండి మా అమ్మాళ్ళ ఇంట్లో మా నాన్నగారు అన్నారు మాకు ఇంట్లో ఎల్లారకం వద్దు నాకిద్దరు కొడుకులు ఉన్నారు మీరు ఎక్కడున్నా సరే శుభ్రంగా బతకండి మాకు అదే కావాలి అద్దెలు చూసుకుని ఉండమని చెప్పారండి అద్దెలు చూసి పెట్టారండి 4-5 రోజులు ఉన్నాడండి 4-5 రోజులు ఉన్నాక కోర్టు వాయిదాకి వెళ్ళామండి అక్కడ బాగానే చేసుకుంటామని చెప్పించాడండి చెప్పానండి మనవత డబ్బులు ఉంటే ఇచ్చారండి అవి 200 ఎట్టి నాకు ఇచ్చి ఆటో ఎక్కించి ఇంటికి వెళ్ళిపోమని పంపించేశారండి ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోడండి ఇంకా నాకు మళ్ళీ కనపడలేదండి అసలు అప్పటి నుంచి కనపడలేదండి ఎదికేమండి మా అన్నయ్యలు ఎదికారు మేము ఎదికాము పోలీస్ స్టేషన్ తిరిగామండి పెద్దల దగ్గర తిరిగాము ఇలాగ 6 సంవత్సరాల నుంచి పడతానే ఉంటున్నామండి ఈ పిల్లల్ని ఎట్టుకుని కష్టపడి ఏదో మా నాన్నగారు అలాగే నేను ఇదయ్యి పెంచుకుంటా వచ్చేవాడిని ఇప్పుడు దాకా పెంచుకొచ్చాం మా నాన్నగారు కూడా లేరు మా మామగారిది ఉందని స్థలము అది మా బావగారు రాయించుకున్నాడు 100,000 రూపాయలు మా ఆయనకి ఇచ్చేశారు మళ్ళీ కర్ణాటక పంపేశారని తెలిసిందండి నాకు తెలితే నేను ఇరగారానికి కంప్లైంట్ ఇచ్చానండి ఏండి వీళ్ళందరూ మడిసి ఏమైపోయాడో మాకు తెలియదు అంటున్నారు ఇప్పుడు మడిసి వచ్చి ఎలా సంతకం పెట్టాడండి నా భర్త నాకు కనపడినా కూడా చేస్తున్నారు వీళ్ళందరూ కలిపి నాకు ఇలా మోసం చేస్తున్నారండి అని పెట్టానండి పెడితే మొత్తం వాళ్ళందరమే పెట్టాక నా ఊరు సర్పంచ్ గారు వచ్చి అమ్మ నేను ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను నా ఇంటికాడ తగు పెడతాను అని ఒప్పినండి ఆయన దగ్గర తగు పెట్టారండి అబ్బాయి నాకు వద్దు నాకు పెళ్ళం వద్దు నేను పెళ్లి చేసుకున్నా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ దాంతో నేను కాపురం చేయనని చెప్పాడండి ఇదేంటి అలాగంటున్నావు చేసుకున్న భార్య పిల్లలు వాళ్ళని వదిలేస్తానంటామంటే వాళ్ళని వదిలితే కుదరదు అది అని అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఆ స్థలం రాయంతాము డబ్బులు ఏంటాము ఆ పిల్ల పేరుని అలాగేలాగని నన్ను ఒప్పించారండి నేనేంటే నా కాపురం కావాలి నా బిడ్డలకి తండ్రి కావాలని ఒప్పుకున్నానండి ఒప్పుకున్నాక మళ్ళీ అడ్డం తిరిగేశాడండి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళామండి అమ్మ ఆయన నా మాట వింటలేదు నువ్వు ఎలా బాగుంటే అలా చేసుకో అమ్మా అన్న సరే అని ఇరగారం వెళ్ళామండి ఇలా అన్నారండి అంటేని ఈయన ఇతన్ని అరచేశారండి అంటే ఇన్నాళ్ళు నుంచి పారిపోయాడు కదండి ఎంసీ కేసులో పెండింగ్ పెట్టేశారు
अरचे आम आपरम कावे सर इन कुदर गई नीन पेरवल पेटर का केस नीन अड़क एंडवर्सा वाला कोर्ट की एंडवर्सम्मा प्रस्तमें एंडवर्स कोर्ट का चपेर सरना इंका मेमी अतन अड़क पंपी आया पोदन रोजनी कोर्ट के टयानी कंटी आलिस इकल के फोन चार पेदल की पापन चुस्को यदोटा रम्मनी फोन चेलामी मैं बावगार वी आयन मेहनत वी ओपार मल्ल नोर्ट से नी वड़ पेटेमु निपुर आ स्थल में इलेम इंक अलागेगा इनकोच्चार नम्मीचार मल्ल नु मल नमेन नम्मी कोर्टी चपेन नपते मूर्ण ने दाका बे लेदी अत की चपेन मूड रोज तरह बेलेमन चपेगा बैठक मल्ल मोल तदंगमें रावे चूतलेदे पेदल देंटे मल्ल नेको सारी रू नो सारी वस्तम एदो अरगंट उठा वेलिपतमी मल्ल पैगा नीन डबूल अत की आम वड़ों कापुर इल्लु चूसी अक्कड कापुर इंकड़े उठनाडी एंडी पेदल की मुपिन तक मतलब वतना मुपितना इदेलागे जरूरी इदेटी पेदल इंतार नीन एलूर के पेटा इच्छा अड़ मैडम गार पी एंटे अब नीन आ स्थल तरवा तलांतर रास्ता बावगार आयन ओपनी सतकम पेटर आ डबूल पिल पेर ने वाल पूत बाध्यता मेमे चूं ओना आवड़ सर इंकेद इधर पिल कदा अम्मा अंत पट्टो वाल अड़ो तरवा नी भर्त नीकेदाड़ीपिंद तिगे ओपकनी मल्ल अडन तिगेसा इंकेम चेन पेदल दिल्ली ना न्याय जरूत स्टेशन के ओपकड़ो मल्ल अडन तिगे इंकेंटे पिलिदी अद्दल कटलापता नंट बहुत इंकेम चेयन तेक सर इंक अतगार स्थल इंक अल्लीता आलिंगा उदाँन अड़ा अतगार गट अभी बावगार गट उ कदापयान अतगार इंट उठना उंटे नीन वी वड़ल एंकन रावाले वड़ल एंतना उव्व ना अम्म इंट इंतना ना पैस्थिचा इधे सर न्याय जरूत सर एक्के न्याय जरूत इला को नाला सर ఎప్పుడుకప్పుడు ఇలాగే కొట్టి నన్ను హింసిస్తున్నాడు అంటే ఇది ఒక రోజు కదండి ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నానో వాడు కోర్టులోకి జైల్లో పెడతంటే నువ్వు ఎందుకు వెళ్లి చెప్పావు చెప్పానండి కాపరం కదమ్మా నువ్వు కోర్టులో జైలుకి వెళ్లిపోతాడు మళ్ళీ నీ కాపరం చేయడమ్మా అలాగే ఇలాగ నొప్పించారండి కాదమ్మా ఎప్పుడు తంతా ఉంటాడు వాడు అవునండి ఉన్నప్పుడు వాడు నీకెందుకు కేవలం నా బిడ్డల గురించి సార్ అంటే వాళ్ళ అతని బిడ్డల బతకరా ఇన్నాళ్ళించి పెంచుకొచ్చాను సార్ ఆడ పిల్ల ఓ దారి చేయాలా వాడు నీకేందుకు ఒక దారి చేయాలా పిల్లకి ఒక తండ్రి ఉండాలని ఇదవాలంటేగా నిన్ను తన్నడు ఇప్పుడుదాకా రేపు నీ కూతురు తంటాడు నీలాంటి ఆడవాళ్ళు ఉన్నంత కాలం భూమి మీద అలాంటి మొగుళ్ళు ఉంటానే ఉంటారు నిజమే సార్ నిజమే నిజమే డిసిషన్ తీసుకుంటావు నువ్వు నేను వాడు అలాంటి యదమని తెలిసి వాడు శుభ్రంగా జైల్లో పెట్టేవాడు మీకు ఆడాలకి కొంతమందికి బుద్ధి ఉండదా ఎరగొట్టినా ఏళ్ళెరగొట్టినా మూడేనవాడు ఉంటే చాలు అంతేగా ఇంజన్ శర్మ పరిస్థితి అసమెంట్ సార్ ఎనగరా నువ్వు ఏదో పని చేసుకోగలవగా పని చేసుకుని బిడ్డల్ని పెంచుకొచ్చని సర్టిఫికెట్ ఇచ్చాకనే ఆ వేదం ఎందుకు చెప్పు ఇప్పుడు తనుల్ని తీడడానికా వారానికి ఒకసారి నాలాగా నా కూతురు తీసి అవగొడదా నన్ను నేను బాధపడేది అప్పుడు వాడు ఏం చెప్పు లేని పిల్లలతి ఎలా ఉంటది తండ్రి పిల్ల వా నాకు తండ్రి అయినమ్మా నాకు తండ్రి లేడు నాకు అంబ లేదు నే పైకి రాట్లేదా మా నాన్న వచ్చాడు మమ్మ దొచ్చిపోయింది మనే పైకి రాట్లేదా నే వచ్చాక చెప్పు ఎదురుంగా ఉన్నారు కదండి మాకు ఎదురుగుంటే ఎంతండి వాడు యదమైన కదండి బతుకున్నాడు కదా బతుకుండి మమ్మల్ని ఎన్ని నిస్తలు పెడుతున్నాడు కాదమ్మా వాడు యదమని తెలిసిన తర్వాత ఎందుకు వాడు అంటున్నా వాడి మీద ప్రేమ ఉందా లేదు ప్రేమ ఉంటే అనుకోవచ్చు నీ మీద వాడికి ఇంత కూడా ప్రేమ లేకపోతే కదా వేరే అమ్మని చేసుకున్నాడు ఆడ బిడ్డల్ని కన్నాడు వాడి కోసం నువ్వు अन्नगारु
అరే అన్ని సార్లు ఇదిగో ఏలు ఎరగొట్టుకుంటే దాంతో కూడా ఇక్కడికి వస్తువి మళ్ళా నా మొగుడు కావాలంటే కాదు నీలాంటి వాళ్ళు ఎక్కడ ఎక్కడ పనిచేసుకుని నీ పనిస్తారే కనీసం నువ్వు ఎడ వంట వండుతావన్న పనిస్తారే అలాగే తండ్రి కావాలంటున్నారు సార్ నేను ఏం చేయను సార్ ఈ 2 సంవత్సరాల నుంచి చూసి పార్వతి కూతుర్ని కొడుకును ఒకసారి పిలవండి ఇప్పుడు మిమ్మ పరిస్థితి తెలుసుగా మీకు తెలుసండి ఈ వేలు ఎరగొట్టేటప్పుడు ఎవరెవరు ఉన్నారు నేను నువ్వు ఉన్నావా నువ్వు ఆ ఎవరెవరు కొట్టారు మా నాన్నగారును మా నాన్నతో ఉంటుంది వేరే ఆవిడ ఆమె ఆమె కూడా కొట్టిందా నువ్వే మాట్లాడలేదు కొడతంటే నేను మాట్లాడలేను సార్ నన్ను కొట్టాడు సార్ ఇటుకు బంధించుకునే చేద్దాడండి మా అన్నయ్యని తలక తగిలేద్దును మీరు ఇంకా మీ నాన్న మీకు కావాలంటున్నారా ఎందుకు చిన్నప్పటి నుంచి మా తల్లి ఎరండి ఇప్పుడైనా కావాలని మాకు प्रेम लेदु कदा मिम्मीद प्रेम उंटे वेरे अम्मायितो अलांटी तंड्री कावालनि कोरुकुंटारु एवडन्न प्रपंचंलो रेपैनु पेल्लि चेसुकुंटावु వెళ్ళొచ్చినప్పుడు నీ భర్త ఎలాంటి వాడు కావాలనుకుంటావు బాగా ప్రేమించేవాడు గౌరవించేవాడు స్నేహపాత్రుడు నీకేం కావాలో చూసుకునేవాడు ప్రాణంగా చూసుకునేవాడు ఇలాంటి వాడే కోరుకుంటావు కనుబు కొట్టేవాడు కాళ్ళెర కొట్టేవాడు అలాంటి వాడు వచ్చాడనుకో పర్లేదు అంటావా ఇడుద్దు బాబోయ్ నేను ఆయకు ఒక్కడే జాబ్ చేసుకుని బతుకుతాను అంటావా జాబే చేసుకుని బతుకుతావుగా ఆడి దెబ్బలు తట్టుకోలేవుగా మరి మిమ్మకి ఎందుకు ఈ పనిష్మెంట్ మీరిద్దరు ఎందుకు కోరుకుంటున్నారు సొసైటీలో తల్లిదండ్రులు లేకపోతే ఎలా చూస్తారు తండ్రి లేకపోతే సొసైటీలో తండ్రి పిల్లలు లేకపోతే మీకు అగౌరవమా తండ్రి లేని పిల్లల్ని చాలా నిజంగా చూస్తారండి ఎవరు చూస్తారు సమాజం అంటే సమాజంలో ఎవరు తండ్రి లేకుండా తల్లితో బతికేవాళ్ళేరా అతగాడు మిమ్మల్ని ఇట్లా కొడుతుంటే నువ్వు అడ్డుపోయిన నిన్ను కూడా కొడుతుంటే ఏళ్ళు ఎరగొడితే ఎన్ని ఎరగొట్టినా ఎన్ని తనినా ఆడద భరించాలి నానుంటే చాలు సమాజం కోసం నీకు నాన్న కావాలి తండ్రి ప్రేమ కూడా కావాలి సార్ సమాజం కోసమే మరి వాడు ప్రేమించే తండ్రి కాదు కదయ్యా వాడు ప్రేమించే తండ్రి అయితే మేము కూడా కాళ్ళకు కూడా దణం పెట్టి ఒకసారి ఇక జార దూసుకునేవాడిని వాడు ప్రేమించే తండ్రి కాదు కదా అంటే మిమ్మల్ని కొడతలేదు కాబట్టి కొట్టింది మిమ్మల్ని కాబట్టి నాన్న ఉండొచ్చు ఇదే కాలు నిన్న ఇది కాలు ఎలా కొట్టాడు అనుకో ఆ తండ్రి కావాలంటావా కాళ్ళు ఎలా కొట్టినా కాళ్ళు ఎలా కొట్టినా చేతులు ఎలా కొట్టినా తండ్రి కావాలి అనేవాడిని ప్రపంచం నిన్న చూస్తున్నా మారతాడు కదా సార్ ఎప్పుడు మారేవాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడా ఏమయ్యా రెండో పెళ్లి చేసుకొని చెప్పకుండా ఇద్దరు బిడ్డలు కని సిగ్గు లేకుండా మీ ముందు కాపురం పెట్టుకుని ఆ భార్యను కొడుతుంటే నువ్వింకా కూడా మారతాడు అంటే మారతాడంటే రెండో అమ్మాయిని పంపించేస్తాడనే ఆ పిల్లల్ని వదిలించుకుంటాడనే వాళ్ళని పంపించేసి ఒక్కడే మళ్ళా బాగా నీట్గా వచ్చి మళ్ళీ మీతో ఉంటాడు అనుకున్నావా అంటే మాట్లాడే డేట్ చెప్పు నేను తెలుసుకోవాలా మిమ్మల్ని కూడా పెట్టది అంటే ఇద్దరు పెళ్ళాలతో ఉన్నా పర్లేదు మీ నాన్న సమాజం నువ్వు సిగ్గుపడుద్దు అన్నావు కదా మా నాన్న లేకపోతే మీ నాన్నకి ఇద్దరు పెళ్ళాలు ఉంటే సిగ్గుపడదా సమాజం పడుద్దా మరి మరి ఇంక దేనికి మీ నాన్నకి మీ నాన్న దేనికి నీకు నీ పేరేంటన్న సాయి సాయి నీకు కొంచెమన్నా బాధ అనిపించలేదా కొంచెం షేమ్ అనిపించలేదా నేను అడుగుతున్నాను సాయి నువ్వు నా బిడ్డ లాంటి వాడివే నా కొడుకు ఎంత 24 నీకు ఎన్ని వయసు 18 నీ 18 ఏళ్ళు అంటే నా కొడుకు వచ్చిన వాడివే 18 ఏళ్ల వయసు అంటే కనీసం మగాడికి 21 సంవత్సరం రావాలి ఆడదానికి 18 సంవత్సరాలు రావాలి అంటే నువ్వు మేజరు కాదు మీ అమ్మాయి మేజరు కాదు అందుకని నీకు అలాంటి ఇంకా అదే అభిప్రాయంలో ఉన్నావు నువ్వు మేజర్ అయి ఉంటే కొంచెం ప్రపంచ జ్ఞానం తెలిసి ఉంటే ఈ మాట అని ఉండేవాడు కాదు నీకు ప్రపంచ జ్ఞానం తెలియదు ఒక మనిషి పరిపూర్ణుడు కావాలంటే దేశాన్నైనా చూడాలి కోశాన్నైనా చూడాలి దేశం అంటే జనరల్ నాలెడ్జ్ అంటే ప్రపంచ జ్ఞానం సొసైటీ కోశం అంటే బుక్ ఇస్ నాలెడ్జ్
పుస్తకమన్నా బా చదువుకొని ఉండాలి ప్రపంచాన్నన్నా బా చదువుకొని ఉండాలి నువ్వు రెండు కాదు నీకు అన్నం పెడుతుంది సమాజమా నిన్ను చదివిస్తుంది సమాజమా నీ ఉద్యోగం వచ్చింది సమాజమా నీ కష్టమా నా కష్టం ఏలేరు కొట్టింది ఒక సమాజమా మీ నాన్న మీ నాన్నేగా మరి దేనికి నీ సమాజం ఓ నీ సమాజం మీ వెనకుందా పార్వతిగా నీల మోసం చేస్తావా ఏయ్ అది సమాజం మొత్తం వచ్చి మీ నాన్న చక్కబట్టు లాక్కుచిందా సమాజం గురించి మాట్లాడతా బిడ్డయ్యా కళ్ళ ముందు అమ్మ ఏడుస్తుంటే ఆడదాన్ని మగాడు కొట్టాడంటే వాడు లోఫర్ ఎప్పుడు నీ చెల్లెలు కొట్టగలవా నువ్వు ఎందుకు కొట్టవు నీ చెల్లి ఎప్పుడు మిమ్మల్ని కొట్టగలవా ఎందుకు కొట్టవు నా అమ్మ అలా మీ నాన్న మిమ్మల్ని కొట్టొచ్చా కొట్టకూడదు ఎందుకంటే భార్య నమ్ముకొని వచ్చింది మూడు ముళ్ళు వేసుకొని మూడు కాలాల పాటు నన్ను నా బిడ్డలు చల్లగా చూసుకుంటాడు ఈ లక్షణాలు ఏవి మీ నాన్నకి లేవు అలాంటి వాడు సమాజం కోసం మమ్మల్ని కొట్టినా మమ్మల్ని చంపినా పర్వాలేదు నాకు మా నాన్న కావాలి అనే ఈ చెల్లి ఈ అన్న చాలా బాధకుంది సాయి మీ కథ చూడటానికి ఏదో పెళ్ళి ఆ గొడవలు ఇంట్లో అటాటి అనుకున్నాను నేను కానీ మిమ్మకి మీదెప్పుడు రక్షణగా ఉండలేరు వీళ్ళ నాన్న ఎవరు ఉన్నాడు కదా ఆమె పేరు ఏదో ఉంది కదా వెంకటలక్ష్మిని పిలవండి అమ్మా నీ పేరు వెంకటలక్ష్మి కదా ఏ ఊరు మీది చదువుకున్నావా నువ్వు చదువుకోలేదు ఆమె ఎవరో తెలుసా తెలియదని ఇప్పుడే చూసానండి నేను కూడా ఈ వేలేరు కొట్టింది ఎవరయ్యా ఎవరెవరు కొట్టింది నువ్వు చెబుతున్న వెంకటేశ్వర్లు ఈమెకి భర్త అది తెలుసా నీకు నాకు తెలీదండి ఆవిడ భర్త అనేసి పెళ్లికి చెప్పారు కానీ అప్పుడు నాకు తెలీదండి కేసు పెట్టింది మునివార్త్ కేసు వేసింది మునివార్త్ కడుతున్నాను ఇంకా నేను అవసరం లేదు దానికి అనేసి ఆయన మతి లేకుండా ఉంటుంటే ఇంట్లో అలాగే బాధపడుతున్నారంటండి కోర్టులకు వాయిదాలు తిరుగుతున్నారంటండి ఇంట్లోనే అలాగే బాధపడుతుంటుంటే ఈ లోపలని నేను మా అమ్మగారు చనిపోయారండి 2007లో చనిపోతే ఫ్యాక్టరీకి వెళ్తానండి నేను ఫ్యాక్టరీకి వెళ్తే ఆ అమ్మాయిలు ఫ్యాక్టరీకి వచ్చి అమ్మాయిలు పరిచయం అవుతారు కదండి మా అమ్మగారు పోయారని మా ఆయన అలా అమ్మాయి ఆ అమ్మాయిలు తిప్పుతారండి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చాడండి పలకరిస్తాకే అప్పుడు మాకు తెలియదండి అతను ఎవరో నేను ఎవరో తెలియదండి మాకు వచ్చి పలకరించి వెళ్ళారండి వెళ్తే అప్పుడు నన్ను చూశాడంటండి చూస్తే వాళ్ళ నాన్నగారికి చెప్పారండి నేను ఆ అమ్మాయిని చేసుకుంటాను అనేసి వాళ్ళ నాన్నగారే చెప్తేనే వాళ్ళ నాన్నగారు నలుగురు పెద్ద మనుషులను తీసుకొని మా ఇంటికి వచ్చారండి మాట్లాడి ఇలాగంటేనే అప్పుడు పెళ్ళం ఉందే భార్య ఉందే ఇడాకులు ఇవ్వలేదు అనేసి అన్నారు మున్వత్ కేసు వేసింది ఇంక రాదమ్మా ఆవిడ మొగుడు కావాలంటే కేసు వేయదు కదా అనేసి చెప్పారు అప్పుడు మనకి అంత అనుభవం లేదు కదండి సరే అనేసి నేను ఓకే చెప్పి చేసుకున్నాను నాకు వెనకాల తల్లిదండ్రులు ఎవరు లేరని చేసుకున్నానండి చేసుకున్నాక అలాగే అక్కడే ఉన్నామండి అక్కడే ఇద్దరు పిల్లలు పుట్టారండి ఇద్దరు పిల్లలు పుట్టాక ఇక్కడే ఉంటుంటే సరిగ్గా ఆటో తోలతానికి ఉంటలేదు ఇంట్లో ఇబ్బంది అయిపోతుందంటే వేరే దగ్గర పని ఉంటే రమ్మన్నారండి తెలుసున్న వాళ్ళు అక్కడికి వెళ్ళవండి అదేనండి నాకు జరగవలసింది నాకు అంతే ఇంకంత మించి నా దగ్గర ఇంకేమీ లేదండి వెంకటేశ్వర్లు భార్య అమ్మాయి వాళ్ళిద్దరు పిల్లలు నాకు తెలియదండి ఇప్పుడే వాళ్ళని పిల్లలు పెళ్ళాం కాలేవు కదా ఓ పెళ్ళాం ఉన్న ఫస్ట్ ఆమె పెళ్ళాం ఏ భర్తకైనా ఒక మగాడు ఒకటే పెళ్ళాం ఉంటుంది మరి కాదనేసి చేసుకున్నాడు కదండి చర్చిలో చేసుకున్నామని పెళ్లి గౌరవపట్నం వెళ్ళి పోలీసులు కేసు పెట్టు ఇప్పుడు భార్య ఉంది పార్వతి ఎప్పుడో చూసుకున్నాడు పెద్ద కొడుకు పార్వతి కొడుకు వెంకటేశ్వరులు కూతురు చదువుతుంది వీళ్ళు ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీ నీకు తెలుసు మరి నువ్వు నాకు తెలుసు అంటే కేసు పెట్టేసింది అన్నారండి కాదమ్మా ఎవరైనప్పుడు నా కూతురు అనుకో నువ్వు నా కూతురు ఒక అమ్మాయి ఉందంటే ఒకళ్ళు ఎవరు వస్తే పెళ్లి చేసుకోవడానికి నా కూతురు అడుగుతే అబ్బాయి ఏం చేస్తాడు అని అంటే ఓ పెళ్ళాన్ని ఎల్లగొట్టాడు ఆ కోర్టు గొడవలు జరుగుతున్నాయి నాకు ఏదో విసుకొస్తుంది పెళ్లి చేసుకుంటా నా కూతురు చేసుకుంటుందా ఆల్రెడీ పెళ్ళాం ఉంది పెళ్ళాం తెద్దో కోర్టులు గొడవలు జరుగుతున్నాయి మనకెందుకు అంత గొడవ జరిగే ఫ్యామిలీ మనకెందుకు నేను చేసుకోను బాబు అంటారు ఎవడన్నా తర్వాత తెలిసింది కదా నీకు పెళ్ళాం ఉందని తెలిసినప్పుడు నువ్వు పోలీసులను కేసు పెట్టిపోయి
పోలీసు పిలిపించానా నాకు తెలియదన్న కేసులు గొడవ పోలీసులు గొడవ నాకు తెలియదన్న అదేనమ్మ తెలియదు పుడుల్చుకున్నావు కదా నువ్వేన్నావు ఆ చెయ్యి నేను ఇరగొట్టలేదు ఇప్పుడే ఆయన నేను చూస్తున్నాను ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను అని చెప్తున్నావు దేవుడి ప్రమాణంగా ఇప్పుడే చూసానన్న అన్ని ఇద్దరు పిల్లల్ని కూడా ఇప్పుడే చూసానన్న దేవుడి ప్రమాణంగా నా ఇద్దరు పిల్లల మీద కూడా ప్రమాణంలోని ప్యాటరీ తీసుకెళ్తున్నాడు సార్ ఆటోలోని ప్యాటరీ తీసుకెళ్తున్నాడు సార్ అదే మాట ఇద్దరు పిల్లల మీద ప్రమాణం కొంచెం చేసి చెప్పు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు సార్ అమ్మ తెలియదన్నావు కదా మా ప్రమాణం అంటే ఏంటి వాళ్ళ ఇంటి నుంచి ఇలా డ్రోన్ తిరిగి తీసుకెళ్తాడండి ఫ్యాక్టరీకి మా ఆయన చూపిస్తామండి ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఏమో వెనక చూస్తామండి నా పిల్లల్ని నేను ఏం తప్పు చేసా అన్నట్టుగా చూస్తామండి మమ్మల్ని నా ఎదురుగా ఈ అమ్మాయిని తిట్టుతున్నాడండి పిల్లల్ని తిరుగుతున్నాడండి ఇప్పుడు నేను ఏం ఎరగనంటుంది నన్ను చూడలేదు అంత ముందు నేను గొడవ పడదు నేను చెప్తా కదా అమ్మా నువ్వు చదువుకున్న పిల్లవి ఆ మిమ్మ మీద ఆమె కూడా చెగబడిందా పుట్టిందా పుట్టిందా ఏమయ్యా ఇక్కడ వెంకట లక్ష్మి వాళ్ళ పిల్లలు ఉన్నారే ఆ పిల్లలను తీసుకురా